ఈరోజు ప్రతి ఒక్కడికి పిల్లోడికి సెల్లే, పెద్దోడికి సెల్లే, ముసలోడికి సెల్లే, ఆడ మనిషికి సెల్లే, అందరు సెల్లు 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 పొద్దు గూగులు అందులో ఆ సెల్లులో సొల్లు, ఎక్కడెక్కడ సొల్లు, లోకంలో ఉన్న సొల్లంతా వచ్చింది, ఆ దరిద్రం అంతా దాని మీద బయటేశారు మైండ్. ఎవరినన్నా చూడు, ఎవరినన్నా చూడు, చెత్తలో పడి కొట్టుకుసేస్తున్నారు, భ్రష్టులు తయారవుతున్నారు, భక్తుల పిల్లలు కూడా భ్రష్టులుగానే తయారవుతున్నారు. సోమరులు, తిండిబోతులు, నిద్రబోతులు, ఒళ్ళు వంచని వారు, నేత్రాశ పాపంలో మునిగిపోయిన వారు, దరిద్రులు దరిద్రులు రోషం లేని బతుకులు బతుకుతూ ఉన్నారు. చే, ఎవరిని తిడుతున్నావురా బాబా అనుకోవద్దు. ఎవడు ఆ బతుకు బతుకుతున్నాడో వాడిని తిడుతున్నా. ఎవరా ఆ ఏ తల్లి ఆ బతుకు బతుకుతుందో ఆ దరిద్ర దాన్ని తిడుతున్నా నేను. నేనేం చేయకుండా మాట్లాడలా, కాస్త కూస్తో దేవుని కృపను బట్టి కష్టపడుతున్నాను, ఏదో దేవుడి కృపను బట్టి కొంత పని దేవుడిచ్చిన దానిలో పని చూపించే నేను మాట్లాడుతున్నా. నేను ఇంత ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు, మీకు తెలుసా, ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు, ఇంకా చేయాలి, ఇంకా పరిగెత్తాలి, నైట్ నిద్రపట్టట్లా, నిద్రపట్టట్లా పండుకుంటే ఆలోచన, ఎందుకంటే నేను చేసింది నా కంటికి దిశాయించట్లా, ఇంకా చాలా చేయాలేమో, చేయట్లేదేమో అనే బాధ కలుగుతుంది. ఒక్కటే చెబుతున్నా, పందెరంగంలో కోడిని పెడితే కోడి అంతా కుతి కోసి ఫ్రై చేస్తే చట్టిలో చట్టడి పట్టదు అది, కోడి కత్తి కట్టి వదులు దాన్ని, కత్తి కట్టి వదులు కోడిని, అది కిలోన్నర కోడే, 2 కేజీలు కోడే, 4 కేజీలు కోడే అనేది పక్కన పెడితే కత్తి కట్టి వదులు, ఒళ్ళంతా తూట్లు తూట్లైనా సరే రెండే రెండు ఆప్షన్స్, చంపటమా చావటమా, వెనకడుగు మాత్రమే కదా అది, రోగమా సమస్యల ఇబ్బందుల నొప్పుల బాధల. ఏ దేవుడు కాడి మన మీద మోపినప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు అవసరమైతే యజమాని కాడి మోస్తూ ఆ కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విధిల్చడానికి ట్రై చేయకూడదు. కాడి కిందనే కన్ను మూయాలి కానీ కాడి విధిల్చడానికి లేదు. నోర్లేని పశువు నేర్పే పాఠం. దైవజనుడు వృద్ధాప్యం వచ్చి పరిచర్య చేయలేను, ఇంకా నా వల్ల కాదని విసుగు చెంది ఈ ఒక్క కూటానికి వెళ్ళి ఇక మానుకుంటానని ఆ రోజు కూటానికి సిద్ధపరచబడ్డాడట. ఆయన వెళ్ళడానికి టైంకి చూస్తే ఏ వాహనం లేదు. ఆ ఊళ్ళో ఎడ్ల బండి కట్టే ఆయన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయాడు, అయ్యా బండి కట్టు నేను ఫలానా ఊరికి వెళ్ళాలా వాక్యం చెప్పాలని. ఆ ఎడ్ల బండి వాడు అన్నాడు, అయ్యా నా ఎద్దుకి జ్వరం వచ్చింది, నా ఎద్దు 4 రోజుల నుంచి నలతగా ఉంది, దాని పరిస్థితి ఏం బాగలేదు, బండి కట్టలేను అన్నాడు. అయ్యా ఎట్లయ్యా ఎట్లనన్నా కానీ నన్ను అక్కడ చేర్చయ్యా, నేను వెళ్ళాలి నా ఈ కూటానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని బా బ్రతిలాడితే, సరే చూస్తాను నా ఎద్దు కానీ కాడి కిందకు వచ్చే పని అయితే నేను బండి కడతా లేకపోతే కట్టనా అన్నాడు. వెళ్ళి కాడిని రెడీ చేసి ఎడ్లను వదిలిపెట్టి 2 ఎడ్లను తాడు వదిలిపెట్టి ఆయనకు అలవాటు, కాడి ఎత్తితే 2 ఎడ్లు వస్తాయి కాడి కిందకి వచ్చి తాళ్ళు వదిలిపెట్టి కాడు ఎత్తాడు. వచ్చి కాడు ఎత్తగానే బాగలేని ఎద్దు అలాగూ వచ్చి దాన్ని కింద జొరబడి మెడ మీద వేసుకుంది. కాడి బాగలేని ఎద్దు కూడా వచ్చేసింది, ఎక్కి కూర్చున్నాడు, బండి ముందుకు పోతా ఉంది, కొంచెం దూరం వెళ్ళింది, ఎద్దు లాగుతా 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 ధనామని ముందుకు పడింది, బ్లడ్ గక్కింది, చచ్చిపోయింది. ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది. ఆ బండి కట్టినవాడు ఆ బండివాడు బండి దిగి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట. ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దుని పట్టుకొని, గోడు గోడు ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఎద్దు చేస్తే ఇంతలా ఏడుపు ఏడుస్తున్నాడండి, 4 రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా అడిగాడు. ఎందుకయ్యా దానికోసం అంత అల్లాడుతున్నావంటే
ఏడ్చి 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 ఆ ఏడుపులో చెబుతున్నట్టు, ఏడుస్తానే చెబుతున్నట్టు, ఇది మామూలేదు కాదయ్యా, ఇది నాకు ప్రాణం, దాని పనితనం చూసావు కదయ్యా నువ్వు, దాని గొప్పతనం, అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా, చచ్చిపోయే స్థితిలో ఉంది, దాని ప్రాణం బాగలేదు, దాని ప్రాణం బాగలేదు, చావుకు దగ్గరకు వచ్చింది, దాని ప్రాణం పోయిద్ది, ఇంటికాడ ఉన్నది వచ్చింది, ఇక్కడైనా వచ్చింది, కానీ నేను వెళ్ళి కాడెత్తగానే వచ్చి కాడి మెండేసుకుంది చూడయ్యా, అది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎత్తు, తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు. కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు, ఇట్లాంటి నమ్మకం అనేది దొరికింది నాకు. ఏడ్చాడు బోర్న, దైవజనుడికి సిగ్గేసింది. ఈ ఎద్దును గురించి ఆ యజమానుడు అన్నమాట, నా తండ్రి నన్ను గురించి అంటాడా, అయ్యో అనడు కదా, అయ్యో అనడు, ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా, నా గురించి ఈ మాట అనగలడా, నేను అవసరమైతే నడిచి వెళ్తా నా ప్రభు పనిలో, ఆయన సువార్త వ్యాప్తిలో, ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా, నా తుది శ్వాస విడిచేంత వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా, సేవలోనే చచ్చిపోతా, ప్రకటిస్తా చచ్చిపోతా, ప్రకటిస్తా చచ్చిపోతా. నోర్లేని పశువుకున్న నమ్మకత్వం నాకుండకపోతే, బలహీనతలు ఒక పక్క, కృంగత ఇస్తున్న ఆర్థిక సమస్యలు, అల్లాడిస్తున్న ప్రతికూలతలు తరుముతున్నా, మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభు నామ మహిమ కొరకు కష్టపడాలి, సాధించాలి. అల్పమైనవి, తుచ్చమైన వాటి కోసం టైంని పోనీయకూడదు, క్షణికమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం టైంని లాస్ చేయకూడదు. ఎంత కష్టపడగలమో, ఎన్ని రకాలు కష్టపడగలమో అన్ని రకాలు మనం సాధించాలి. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మాట చెప్తాను, నువ్వు ఏ సబ్జెక్ట్ అని అడుగు, ఏ ఫీల్డ్కి చెందిందని అడుగు, అందులో 60% జ్ఞానం పొందినాడంట ఆయన, 60% జ్ఞానం పొందినాడంట అందులో. ఏ సబ్జెక్ట్ అన్నా చూడు, ఏ ఫీల్డ్ అన్నా చెప్పు, అందులో 60% జ్ఞానం పొందినాడంట. రెండు మూడు రకాలు మనం చేసి, రెండు మూడు రకాలు మనం చేసి ఓ అని అంటూ ఉంటాం, ఎన్ని రకాలు తీసుకున్నాడు చూడ, అది ఉంది చూడండి, అక్కడ లిస్ట్ ఉంది చూడండి. ప్రిలారా, యజమానుడు మెచ్చుకునే విధంగా కష్టపడిన సాక్ష్యం ఉండాలి. నా బిడ్డ ఒక్కరోజు కూడా ఊరుకుండలేదురా, నా బిడ్డ తిరుగుతూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు, నా కుమారుడు కష్టపడ్డాడు, నా కుమార్తె కష్టపడ్డాడు, నమ్మకమైన బిడ్డలు నా బిడ్డలు, ఆత్మల కోసం ప్రయాసపడ్డారు, సమాజాన్ని కూడా ఆర్థికంగా ఉద్ధరించడానికి సమాజంలో నాకు ఆశ అండి, భౌతికంగా ఏమాశ తెలుసా నాకు, నేను నిజం మీరు నమ్మనే నమ్మకండి, నేను లోకంలో పనిచేసేటప్పుడు కూడా నాకున్న ఆశ ఏందో చెప్తాను మీకు, నేనొక్కడిని పనిచేసి నేనొక్కడిని చేసి నా ఒక్క కుటుంబం బతికించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు, నాతో పాటు నలుగురికి పని చూపించే స్థితిలో నేను ఉండాలని ఆశపడ్డాను, నేను ఒక్కడిని నా ఒక కుటుంబం కడుపు నింపటం కాదు, నేను కల్పించే పనితో నాలుగు కుటుంబాల కడుపులు నిండాలి, నలుగురు బతకాలి, నలుగురు బతకాలండి, నేను ఒక్కడిని జాబ్ పొందటం కాదు, నలుగురికి జాబ్ ఇచ్చే స్థితిలో ఉండాలి, న్యాయించాలి, నేను 10 మందికి పని చూపించేంత పొజిషన్లో ఉండాలి, నేను బతకాలి, భౌతికంగా నలుగురిని బతికించాలి, ఆత్మీయంగా కూడా నేను బ్రతకాలి, నాలుగు ఆత్మల్ని రక్షించాలి, సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నేను తినాలి పట్టడం, నేను తినేదాంతో పాటు 10 మంది తినటానికి కూడా నేను సమకూర్చాలి, నేను పొందాలి దేవుని సన్నిధిలో నాతో పాటు 10 మంది పొందడానికి కావాల్సింది నేను సమకూర్చాలి. నా మాటలు మిమ్మల్ని గాయపరిచుంటే నన్ను మన్నించండి, కర్తవ్యాన్ని బోధిస్తే, కుటుంబ వ్యవస్థలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు బోధించి నేను చెప్పిన దైవికమైనవని మీకు అనిపిస్తే తప్పకుండా వాటిని అనుసరించండి. రోషం లేని బతుకు, దిగజారిన బతుకు మనం బ్రతకూడదు, దేవుని ఎరిగిన వారమే మనం బతకూడదు, గురి లేని బతుకు బతకూడదు,
ఏదైనా ఒక పట్టు పడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోకూడదు. ప్రార్థించు, ప్రయత్నించు, విజయం నీదే. ప్రార్థించు, ప్రయత్నించు, ఖచ్చితంగా నీ పరిస్థితి మారిద్ది. నేను చెబుతున్నా, నా తమ్ముడా, ఎవడో వచ్చి నీ ఇంటిని బాగు చేయడు తమ్ముడా. నా చెల్లి, ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని కట్టరమ్మా. ఎవరో వచ్చి నీ ఊరిని బాగు చేయరు. ఎవడో వచ్చి నీ సమాజాన్ని బాగు చేయడు. నువ్వు నీ కుటుంబంలో కనీసం నువ్వు ఒక్కడి వన్నా, నువ్వు ఒక్కదాని వన్నా నడుం కట్టి కుటుంబాన్ని ఒక క్రమంలో నీకు తీసుకొని రాకపోతే ఎవడు బాగు చేస్తాడు? నువ్వు నడుం కట్టావా? అట్లయితే నిన్ను దీవించి నీ ద్వారా నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొస్తాడు నా దేవుడు. నీ సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వు నడుం కట్టావా? అట్లయితే నిన్ను వాడుకొని నీ సమాజాన్ని కొలిక్కి తెస్తాడు నా దేవుడు. ఎవరు బాగు చేస్తారు? వచ్చే ఎవడు పూనుకుంటాడు? వచ్చే నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నువ్వే పూనుకోవాలి. ప్రార్థించాలి, ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. నీ సమాజం కోసం ప్రార్థించాలి, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. మా చిలకలు దొరిపాడంటే చెప్పుకోవడానికే సిగ్గు మాకు. చిలకలు దొరిపాట మీదే ఊరని హైదరాబాద్లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం. గుంటూరేనా పక్కన అంటే వాళ్ళు అబద్ధం చెప్పలేక సగం నిజం. గుంటూరు పక్కనలే అంటాం. గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం. నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు, వదిలిపెట్టాడు ఒక పట్టాను, అడుగుతూనే ఉంటాడు. చివరికి చిలకలూరిపేట అని చెప్పాలా? ఆ మాట అనగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా? చిలకలూరిపేటనా? మరి ఆ ముక్క చెప్పొచ్చుగా, చిలకలు ఉంటాయంటగా మీ ఊర్లోనే. వాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు? వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళు మీ ఊర్లో ఉన్నారంటే, చిలకలూరిపేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు, వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళు, ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు. చాలా బాధపడ్డా, చాలా దుఃఖపడ్డా. ఒక్కొక్కసారి మోకాళ్ళలోని బోరును ఏడ్చి ప్రార్థించాను. నా జ్ఞాపకం, నా ఊరి పేరు, ఈ అడ్రస్, స్థితిగతులు మారాలి ప్రభువా. ఇది చెడుతనానికి కేరఫ్గా ఉండకూడదు, ఇది ఆత్మల రక్షణకు కేరఫ్గా ఉండాలి ప్రభువా. ఆత్మల రక్షణకు కేరాఫ్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో పోవటం కాదు, రాష్ట్రము రాష్ట్రాల నలుమూలల నుంచి చిలకలూరిపేటకు రావాలి ప్రభువా. చిలకలూరిపేటకు రావాలి ప్రభువా. చిలకలూరిపేటకు రావాలి. నువ్వు కదులు ప్రభువా, నువ్వు ఉజ్జీవం తీసుకొని రా ప్రభువా, లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభువా. ప్రార్థన చేసా చేయండి, నేను చెప్పట్లా. నా సమాజ స్థితిని మార్చనప్పుడు, నా సమాజం యొక్క గతిని మార్చలేనప్పుడు, సాక్ష్యాన్ని మార్చలేనప్పుడు, కుటుంబ పరిస్థితులు మార్చలేనప్పుడు నా బ్రతుకు అర్థం లేదు. నా అంతటా నేను చేస్తే నరకానికి వెళ్తాను. నా ప్రాణం నువ్వు తీసుకో. ఇతరులకు, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే నీ బ్రతుకు ఉండేమి? చచ్చినేం ప్రభువా, తీసుకో. నా ప్రార్థనలన్నీ నా దేవుని సన్నిధిలో వినబడ్డాయి. ముగిస్తున్నా నేను. ఇంతసేపు మాట్లాడతా అనుకోలా, కానీ నా హృదయంలో భారం. లేండి, పైకి లేచి నిలబడండి. ఆడవాళ్ళైతేనే కుటుంబాలను కట్టిన ఆడవాళ్ళు ఉన్నారండి. కుటుంబాలకు దీపమైన ఆడపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు సాధించలేని ఆడపిల్లలు సాధించి చూపించారు తెలుసా? కొన్ని కుటుంబాల్లో మగపిల్లలు సాధించిన కొన్ని కుటుంబాలు కూలిపోయే కుటుంబాలు నిలబెట్టుకున్నారు. సమాజాలకు మంచి సాక్ష్యం తెచ్చిన వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని ఘనపరిచిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకి మంచి ఆశ్రయపురం యేసయ్య ఉన్నాడు మనకి. ప్రార్థించు, ప్రయత్నించు, ప్రార్థించు, కష్టపడు, శ్రమపడు. నువ్వు ఎంతవరకు పోరాడగలవో పోరాడు, నా దేవుడు నీ వెన్నంటి ఉండి నీకు విజయం ఇస్తాడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. ఎలా 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 ఎలా? సచ్చిన బతికిన సాక్ష్యం ఉండాలి. సచ్చిన బతికిన ఒక సాక్ష్యం ఉండాలి. 10 మందిని ఉత్తరించిన బతుకు ఉండాలి. 10 మందిని బాగు చేసిన చరిత్ర ఉండాలి. 10 మందిని బ్రతికించిన చరిత్ర ఉండాలి.